ఒరేయ్ రాజా బ్రహ్మం, నాకు ఉద్యోగం వచ్చిందిరా. కంగ్రాచులేషన్స్ రా. ఎక్కడ ఉద్యోగం? హోటల్ దక్కన్లో సూపర్వైజర్ ఉద్యోగం రా. పోన్లేరా, ఈ విధంగానే నీ కష్టాలు తీరు. నీ ఎంకమ్మా ఉద్యోగం వచ్చిందన్న హ్యాపీలో వాడుంటే మధ్యలో నీ కష్టాలు లెక్కరేంట్రా. చూడు రాఘవ, హోటల్లో ఉద్యోగం పొయ్యి మీద పెనం లాంటిది. ఓ తిరగమాట పెట్టినా, ఓ చట్నీ చేసినా, ఓ ఎవరెవరెవరే వాడికి వచ్చింది సూపర్వైజర్ ఉద్యోగం రా, వంటోడు ఉద్యోగం కాదు. ఒరే రాఘవ, నీకు ఉద్యోగం వచ్చిన సందర్భంగా మాకేమిస్తావురా? మజ్జిగ మంత్రుల పార్టీ కాదురా, మందు పార్టీ ఇచ్చుకో, మన లెవెల్లో ఉంటది. నీ ఎవరంటో నాకు తెలియదు కానీ మందు పార్టీ మాత్రం ఓకే. సోడా లేకుండా బీర్ ఇస్తారు నువ్వు? నేను సాలేదు, నన్ను క్షమించాయి. నీవే కొట్టు, నేను తాగుని క్షమించా. అరే రాజా, నాన్న రాజా, ఈ ఊళ్ళో చంద్రుడు పట్టపాలే వచ్చాడంట్రా. ఎక్కడరా, ఎక్కడరా? రే పైకి చూస్తానంట్రా, తలకాయ ఉంచుకునే కింద చూడు. ఆ చంద్రుడు కాదురా, సూర్యుడు. ఈ తాగుబోతు మాటలు నా దగ్గర చెప్పకండి రా. అరే సుధా, నువ్వు శ్రీదేవిని తర్వాత లెక్కింది కనుక రారా. నువ్వు నవ్వుతానరా నువ్వు? అరే అది సూర్యుడా చంద్రుడా? కరెక్ట్ గా చూసి చెప్పరా, కరెక్ట్ గా చూడు. సారీరా, నాది ఊరు కాదు. అయితే కరెక్టే, నువ్వు నవ్వరా బాబు, నువ్వు నవ్వరా బాబు. నీ పుణ్యం ఉంటుంది, నీకు దండ నవ్వగరా బాబు. నేను స్టడీ స్టడీ ఊళ్ళకు పగిలిపోతా జాగ్రత్త. నేను ఎప్పుడైనా స్టడీ రే స్టడీ ఎవడైనా అయ్యో అయ్యో అయ్యో, రే మీరు మనుషులా పశువులా? వారు మీ అమ్మ కడుపు మా రాదేంటది రాదేంటది రాగొచ్చారా? వారు మీ శారదాలు పెట్ట, మీరు దాగొచ్చి నన్ను దాగమంటారా? మిమ్మల్ని ఏం చేస్తాను చూడండి. ఏం చేస్తారో నువ్వు, నీ ఎంకమ్మ అసలు అద్ద కట్టం గోడ కిందలో మేకించుకొచ్చి తప్ప తప్ప కొడతాం, తాగేసి వచ్చి తలుపులు పడతావురా. నీ బాత్రూమ్ లో కూలాలని తిప్పేసి రాత్రంతా లైట్ చేసుకుని తొంగుంటాం. సరే చంపేస్తావా? చంప. ఈ టైంలో ఇక్కడికి నువ్వు ఎందుకు వచ్చావురా? అంటుంది నేను వచ్చావురా అని అంటుంది నువ్వు. ఇప్పుడే ఇప్పుడే వచ్చాను అంటుంది నేను. ఇప్పుడు అన్నయ్య మిగతా మిగతా మేము నలుగురు నీ ఇంట్లో ఉంటాం, నేను పెద్ద షోలో పూర్తి చేసి ఆడుస్తున్నా. నువ్వు టోటల్ గా పెద్ద వీపీవి కాదా? కాదే రేషన్ షాప్ లో సుగర్ దొరకని చస్తుంటే నీ భార్యలో ఎందుకు అంత సుగర్ దాచుకుందా? బాగా అమ్ముకున్నా తీరా బయటికి మీ అందరినీ ఇప్పుడు కాదురా, రేపు పొద్దున చెప్తా, ఒక్కొక్కరిని పచ్చడి కొట్టినట్టు కొడతా. ఏంట్రా నువ్వు కొట్టేది? మేము కొట్టలేము అనుకున్నా. పడగా నేను పడగా తాగున్నారు కాబట్టి ఇప్పుడు వదిలేస్తాను రా, రేపు పొద్దున చిన్న తర్వాత కానీ నా సంగతి ఏంటి తెలియదు మీకు. ఒరే వెళ్ళిపోతున్నారా? వెళ్ళిపోతున్నాడు. వెళ్తే వెళ్ళారా మనకని లెక్క? రే మన గద అన్న తీసుకెళ్తున్నాడు. ఫాలో అవ్వండి.
రాత్రి ఆగొచ్చి నన్నే క్షమించండి. ఈ యాక్టింగ్ రోడ్డు మిచ్చింది ఒరి నీ ఎంకమ్మ మెడ పెట్టుకొని గెడతావరా వంటింటూ పచ్చడి రూపుకి నాయాలవి నువ్వు కూడా నా మీద తెచ్చిపోతావంటరా రోకలతో కొడతాను రే. ఏంట్రా వీడు పంపించేది మన పద పదరా బాత్రూమ్ కళా వదిలి పెడతారా ఇప్పుడు బజార్ను పడ్డారుగా పిచ్చోళ్ళు అనుకుని ఒక్కొక్కళ్ళు చెప్పులు తీసుకుంటారా. సెలవా ఎందుకు? మీరు మా ఇంటికి వచ్చి నానా రబస్ చేశారు కదండి. గారి గుడ్డు రబస్ చేసి నేను కాదు నువ్వు. అదే నేను రబస్ చేశాను కదండి, దాంతో మా ఇంటి ఓనర్ గారు కోపం వచ్చి నేను ఖాళీ చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటానన్నారండి. నాకు హత్యలు ఆత్మహత్యలు అంటే పరమచరా కదండి, అందుకని వీళ్ళు ఖాళీ చేస్తానండి. సామాన్లేమో ఎదురింటి మీద తీసేసావు అవునా? కాదండి, మీరు అలా చేయకూడదని చెప్పారు కదండి, అందుకని ఇంతవరకు ఇల్లు దొరకని కారణంగా ఓ జోడేట్లో బండి ఒకటి అద్దెకి తీసుకుని సామాన్లన్నీ దాంట్లో సెటప్ చేశానండి. ఇప్పుడే హెడ్లను మేతకు వదిలి మీ కారు పక్కనే నా బండి పెట్టారండి. ఏమిటా చూసేది గారి గుడ్డు? అయినా ఆ బండిలో ఛత్రపతి శివాజీ వాడిని కత్తులు, ఔరంగజీబు వాడిని దుస్తులు ఉన్నాయా? నీ బోడి సామానుగా పైగా నా కొత్త మారుతి గారి పక్కన నీ చెత్త ఎడ్ల బండి, అది నేను చూడాలి. చెత్త బండి కాదండి, కొత్త బండి. మీ తెల్లటి గారు కదండి, నాది పచ్చటి బండి అండి. మొన్నే పశువుల పండుగ రంగేసినట్టున్నాడు అన్నట్టు పశువుల పండగ మొన్నే కదండి. అది నీలాంటి పశువులు సంబంధించిన పండుగ, నాకెలా తెలుస్తుంది? ఓ, మీ ఇంట్లో ఒక్క పశువు కూడా లేదా అండి? ఇండైరెక్ట్ గా నా బండ కూతురుగా విక్రిస్తున్నావు, గెట్ అవుట్. మీరు సెలవిస్తేనే వెంటనే గెట్ అవుట్ అయిపోతానండి, కానీ నేను చెప్పేది ఏంటంటేనండి. అరే నాయనా, చెంచాతో నా మెదడు తినే కదా బాబు, నీకు ఎన్ని రోజులు కావాలంటే ఎన్ని రోజులు ఇస్తాను, వెళ్ళు ప్లీజ్. థ్యాంక్ యూ సార్. అనే ఈ గదికి ఇది బాత్రూమ్ అండి. బాగుందయ్యా, బ్రహ్మాండంగా ఉంది, అది కూడా తక్కువే. చూడు ఇది ఒక్కటిచ్చిన చాలు మీ అందరం అడ్జస్ట్ అయిపోతాం. మళ్ళీ ఇంకేమో తలనొప్పి రూల్స్ చెప్పకుండా మాకు ఓకే చేసేవయ్యా. రూల్స్ గీల్స్ ఎందుకు చెప్తానండి, అమ్మగారు చెప్తారు ఫాలో అవ్వండి. నమస్కారం. ఏరా చెట్టి, ఇల్లు చూపించావా? చూశానండి, చాలా బాగుంది. అడ్వాన్స్ రేపు పొద్దున్న తీసుకొచ్చిస్తాను. నాకు డబ్బు ముఖ్యం కాదు బాబు, ఇల్లు చూడగానే అద్దెకిచ్చుకోవాల్సిన అవసరం మాకు లేదని నీకు అర్థమయ్యే ఉంటుంది. కూర్చోండి. నాకు కావాల్సింది మనుషులు, వాళ్ళ పద్ధతులను. పద్ధతుల్లో మేము ఫస్ట్ క్లాస్ అండి, మేమందరం కోరుకుంటా సైన్స్ స్కూల్ చదువుకున్న వాళ్ళం. చెప్పాలంటే కుడియడంగా మీ అందరం మిలిటరీ డిసిప్లిన్ మెయింటైన్ చేస్తా ఉంటే నమ్మండి. సంతోషం. అసలు ఇప్పటి వరకు నేను ఎవరికి ఇల్లు అద్దెకి ఇవ్వలేదు బాబు. ఇప్పుడైనా ఇస్తున్నాను అంటే అద్దె కోసం కాదు, ఆసరా కోసం. నాకున్నది ఒక్కతే ఆడపిల్ల, మగదిక్కలేని సంసారం, లంకంత కొంపలో ఇద్దరం ఉండడం కష్టంగా ఉంది. ఏదైనా ఒక మంచి కుటుంబానికి ఇస్తే తోడుగా అండగా ఉంటారని ఆశ. ఫ్యామిలీకే? అవును, ఫ్యామిలీకే ఇస్తాం. చెప్పలేదా వాడు? ఏరా మర్చిపోయానండి, ఫ్యామిలీకే తప్ప ఎవరికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఇల్లు ఇవ్వనని ముందే చెప్పానా? దాంతే ఉందండి, మేము ఫ్యామిలీ టైపే. రేపు వచ్చి అడ్వాన్స్ ఇస్తాను, ఈ లోగా ఎవరికి మాట ఇవ్వకండి. మళ్ళీ చెప్తున్నాను బాబు, నాకు డబ్బు ముఖ్యం కాదు. అర్థమైందండి, వెళ్ళొస్తానండి. మంచి, అన్ని టాప్ రా, సూపర్బ్ అనుకో. ఇల్లు టాపు, గాలి వెలుతురు, సూర్యరశ్మి అన్ని టాపే. నీ ఎంకమ్మ ఇప్పటికి ఈ విషయం 100 సార్లు చెప్పావు, అన్ని చెప్పాక ఫ్యామిలీకి తప్ప ఇంకెవరికి ఇవ్వనంటావు, ఇంకెందుకు రా డిస్కషన్? వాళ్లే కాదురా, ఏ కొంపకెళ్ళినా ఫ్యామిలీ లేని ఇల్లు అద్దెకి ఇవ్వనంటున్నారు అబ్బాయి. ఒరే ముందా పొయ్యి వెలిగించాలన్న, కడుపు పండిపోతుంది ఆకలితో. ఏం పెట్టెలిగించమంటావరా నీ ఎంకమ్మ? రే విగ్గు పీకేసేవంటరా? ఇంకేం మిగిలింది పీకడానికి? బతుకు రోడ్డును పడ్డాక కాలికి బూట్లు, నెత్తికి విగ్గు కూడానా? రమ్మా, పోలీసు వాడు వచ్చేలోగా మనం ఇక్కడి నుంచి బండి కదిలించడం బెటరు, ముందు పని కానీ. ఎన్ని రోజులు ఈ పార్క్ లో నిద్రపోతావు కానీ నాకు మాత్రం అవమానం ఉందిరా. మామూలు అవమానం కదరా నీ ఎంకమ్మ. నిన్న నేను ఇక్కడ కూర్చొని వంట చేస్తుంటే ఇద్దరు ముసలు వచ్చి నాయన సూదులు చక్కదువులు ఉన్నాయని అడిగారు నక్కలాలు అనుకుని. నువ్వు ఇంకా బెటరు, మొన్న రాఘవ నదిలో స్నానం చేస్తుంటే ఇద్దరు కుర్రాళ్ళు వచ్చి మా ఇంట్లో ఎలుకలు ఉన్నాయి పడతావని అడిగారట ఎలుకలు అనుకుని. ఒరే ఒరే ఒరే, ఆ సీన్లో తప్పు వీడితేరా, వీడు గోచి కట్టుకుని ఆ నదిలో స్నానం చేస్తుంటే
నా కళ్ళకే ఖచ్చితమైన సూచించండి. మన ఆడియన్స్ డౌట్ రాదా? ఆడియన్స్ అంటే గుర్తొచ్చింది, సాయంకాలం రవీంద్రభారతిలో మీ గురుగారు నాటకం రావడదామా? మన బతుకే ఒక బ్రహ్మం గారి నాటకం అయిపోయింది నీ ఎంకమ్మ, మన ఫేసులకి వేరే నాటకాలా? ఎవడో కూడా వచ్చి ఉడతలు పట్టే కార్యక్రమానికి పిలవకముందే మనం ఇక్కడి నుంచి బయలుదేరడం మంచిది. టిక్ టిక్ మరి ఎంత గోసుడు కూర్చో. అరే బ్రహ్మ, మీరు ఇక్కడే ఉండరా, నేను వెళ్ళి మా గురుగారిని కలిసి వస్తాను. పురుషుడయ్యండి కూడా స్త్రీ పాత్రను అత్యద్భుతంగా పోషించిన నాట్య కళా కోవిదుడు శ్రీ కళాకృష్ణ గారు. మగ పుట్టక పుట్టి మగవాళ్ళలా బ్రతకడానికే మనం చేస్తుంటే ఆడదానికి ఎట్టప్పుడు అదిరిపోతున్నాడు కదరా. అడ్డు జాగ్రత్తగా దిగునానా వేలు పట్టుకొని. మళ్ళీ మళ్ళీ దీన్ని ఎందుకు నొక్కుతున్నాలు? దాన్ని హార్న్ అంటారు, అది నొక్కితే బాగుంటుంది. నీకిప్పుడు తెలియదులే, పెద్దయ్యకి తెలుస్తుంది. జాగ్రత్తగా బాగా లాగండి. కొత్తగా ఇంట్లోకి వచ్చేటప్పుడు ముందు మీరు రాకూడదు, మీ ఇంటి దీపాన్ని పిలవండి. మట్టి బురుకు తట్టలేదు. ప్రేమ ముందు నువ్వు రా. నా భార్య ప్రేమ. నమస్తే. తీర్థ సుమంగళి భవ. ఈ దీర్ఘాలు సుమంగళి అంటే నాకు బెదవాళ్ళు ఎండాకాలం చెప్పులు లేకుండా నడిచినంత మంట. జస్ట్ అమెరికన్ స్టైల్లో విశ్వాలంత బెస్ట్ అంటే సరిపోలా? ఎవరండి పిట్టలతోరా? ఈయన మా ఆయనకి ఫాదర్, నా గాడ్ ఫాదర్. ఇండియాలో పుట్టి అమెరికాలో పెరిగి ఇథియోపియాలో తిరిగి మూడు రంగుల జెండా మీద ఉన్న మమకారంతో నేను ఇండియాలో సెటిల్ అయ్యాను. నేను అమెరికాలో ఉన్నప్పుడు ఇండియా గురించి ఏం చెప్పేవాళ్ళు? ముందు కుడికా లోపల పెట్టి రా అమ్మా. డాలి నా కుడికాలేది ఆటోలో ఉంది, తీసుకొస్తాను. నీ మొహం మండ కుడికాలంటే ఇది. సన్ను, ఐఎమ్ అమెరికన్, యూఆర్ మై సన్ను. నో 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 నో, కుడికాలంటే అది కాదురా, ఇది. సారీ, ఇది నదు పద. ఎవరిని పిలుస్తున్నారండి? దేవుణ్ణి. మా మావయ్యకి దేవుడు పట్టం చూడగానే భక్తి పార్వశ్యంతో పూనకం వచ్చేస్తుంది. ఆహా, ఎంత అదృష్టం. లోపలికి తీసుకువెళ్ళమ్మా. అన్నయ్య, నేనెవల్లో వీళ్ళకి చెప్పు. విడు, నా తమ్ముడు మూడో తరగతి చదువుతున్నాడు. ఎన్నేళ్ళ నుంచండి? మూడేళ్ల నుంచి. అయితే ఈ మనిషికి ఎన్నేళ్ళండి? ఏమిటి, పసిగుడ్డును పట్టుకుని మనిషి అంటావా? వీడిని ఈడ్చి తన్నా పదేళ్ళు ఉండవు. పాపం, చిన్నప్పుడు ఎరకపోయి ఎరువులు తిని ఇలా ఏపుగా ఎదిగిపోయా. నీకు పిల్లలేరమ్మా? ఎందుకు లేరమ్మా, ముందుగా ముగ్గురు బయటపడ్డారు, చచ్చారు. అప్పటి నుంచి మా వాడు పిల్లల కోసం ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. తప్పకుండా పుడతారు. మా ఇల్లు లక్ష్మీ నిలయం, ఈ చిట్టి తల్లికి మహాలక్ష్మి పుడుతుంది. ఆ గ్యారంటీ నువ్వు ఇస్తేలాగా మా మా వాడు ఇస్తే ఓకే. నా ప్రయత్నం నేను చేస్తూనే ఉన్నాను, ఇదే ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం లేదు. ఏమండి నన్ను అలా అవమానించకండి, దానికి నా వంతు కృషి నేను చేస్తూనే ఉన్నాను కదండి. నాకు రాణి రుద్రమదేవి లాంటి ఓ ఆడపిల్ల పుట్టే తీరుతుందండి, ఆ బాధ్యత నా మీద వదిలేసి మీరు నిశ్చింతగా నిద్రపండి. వాడు నిద్రపోయి నీ కడుపున కాయగాస్తే అమెరికాలో అయితే ఓకే, కానీ ఇండియాలో ఎలా? లవకుశ గుర్తొస్తుంది. ఓకే. ఆ అమ్మాయి ముఖంలో
లక్ష్మి తను ఉట్టి పడుతోంది. అవునండి, మిగతా వాళ్ళందరూ కూడా చాలా సరదాగా ఉన్నారండి. బా, కిటికీలన్నీ మూసేయండిరా. మూసేలే ఇప్పు బాబా. చిరాకు పుట్టించేదాన్నే చీరంటారు నాకు ఇప్పుడు తెలిసిందిరా. బాడీ అంతా మైదా పిండి పూసి పేపర్ అంటించినట్టు ఇంత టైట్ ఏమిట్రా? అసలు బతుకంతా ఈ ఆడవాళ్ళు ఎలా భరిస్తారో ఈ చీర ఫిట్టింగ్ ని. ఏమిట్రా టాప్లెస్ అసహ్యం గాను. చిచి, ఇది కప్పుకో. నా వయసు చూసి వీళ్ళంతా ఐసైపోతారు. శ్రీవారికి భయమా? ఏడిసావ్, నీలాంటిది నిజమైన పెళ్ళం అయితే హరిశ్చంద్రుడి కన్నా ముందే అమ్మేసేవాణ్ణి. అమ్మేస్తావా నీ అబ్బా? నువ్వు నా మొగుడు కదుపా. ఒరే రాఘవా, నువ్వు చెడ్డి విప్పేసి ప్యాంట్ వేసుకుంటారా? నేను నీతో సెటిల్ అయిపోతాను. ఆ మాట ఖాయం చేసుకురా. జీవితాంతం నీ కాఫీ టేబుల్ ఫ్రీగా ఇప్పిస్తానరా. ఒరే రాజా, పొద్దున్నీ ఈ మొక్కలను అరికాలుగా మార్చి నడుస్తా ఉంటే కారిపోతుందిరా చారు. ఏమైనా సరే ఈ బట్టలు మారిస్తే కదా నాకు ఫ్రీగా ఉండదా బాయ్. బట్టలు మార్చినట్టు భార్యలు మారుస్తా ఉంటే భారతదేశంలో ఒప్పుకోరా నీ ఎంకమ్మా. కమిటీ పై అడ్జస్ట్ అయిపో. ఏమిట్రా అడ్జస్ట్ అయిపోయేది? చిన్నప్పటి నుంచి నాకు చీకటి అంటే పరమ చిరాకు. పొద్దున్న నుంచి నా వేలు నేను చీకలకి చచ్చిపోతున్నాను అనుకో. పోనీ నాది ఇస్తాను వేసుకోరా. నీ ఎంకమ్మా గెటప్ లో సిగరెట్ ఏంట్రా? పతివ్రతలు నిక్కరేసుకుని డిస్కో డాన్స్ చేసినట్టు. అంటే గెటప్ మారినంత మాత్రం సెటప్ మారిపోతుందా? నేను మొగాడినే నాకు మొలతాడు చూసుకో. రే, ప్రస్తుతం నువ్వు వేస్తున్నది ఆడవేషం, పద్ధతులు మార్చాలరా. బాగుందిరా, మొన్నేమో వేషం మార్చమన్నావు, ఇవాళేమో పద్ధతులు మార్చమంటున్నావు, రేపు పాటలు కూడా మార్చమంటావు. ఇలాంటి పెచ్చ పెచ్చ వేషాలు నా దగ్గర కుదరవు. ఏం చేస్తున్నారండి లోపల? భార్య భర్తలు అన్న తర్వాత లక్ష చేసుకుంటాం. ఎందుకు? అందరూ కాఫీలు తాగండి. థాంక్స్ పని మంచి కాలు. మీళ్ళు అక్కడ పెట్టేసి వెళ్ళిపోండి. ఏమిటలా గాడితలా ఓండ్ర పెడుతున్నావు? ఇలాంటివి నగ్గిట వెళ్ళిపో. ఎక్కడో సిగరెట్ వాసన వస్తుందండి. పంపతీసి మీరు గారికి ఆయించారండి. ఎందుకంటే మా అమ్మగారికి ఇలాంటి వాసనలను పడవండి. పడపక మీ అమ్మగారిని తాగొద్దని చెప్పు. అయ్యి బాబోయ్ బాబోయ్, మంటలండి మంటలు. మీకు లోన ఎక్కడో మండిపోతుందండి. అవును, నిన్ను చూస్తుంటే నాకు ఎక్కడో మండిపోతుంది. వెళ్ళా. వెళ్తామండి. కళ్ళకొత్తా విరోచనాలు అయిపోతాయి. చల్లే వద్దునా. అమ్మగారు అమ్మగారు. ఏమిట్రా కంగారు? ఆడమనిషి సిగరెట్ తాగుతుందండి. ఏమిటి, ఆ పిల్ల సిగరెట్లు తాగుతుందా? నిజమండి. వాళ్ళు చెప్పే మాటలు విని వాళ్ళు ఎంతో మంచి వాళ్ళు అనుకున్నాను. ఇలాంటి అలాగే తిన మన ఇంట్లో ఉండడానికి వీలేదు. ఇప్పుడే కాలేజీ అంటాం పదా. రండి. మమగన్న తల్లి మా మనవి దయతో వినవమ్మ మంగళ గౌరీ. మమగన్న తల్లి మంగళ గౌరీ మంగళ గౌరీ మంగళ. కొత్తిల్లు కదండి, దీపం వెలిగించి ధూపం వేస్తున్నాను. బేడ బ్రాండ్ అగరవత్తులు, వాసన ఎలా ఉంది చెప్తి? గాడిదకి గంధపోసన ఏం తెలుస్తుందిలేండి. అది కాదు అమ్మగారు. నార్మై, నిన్ను చుట్టలు మానేయరాని చెప్తే వినకుండా నీ కంపెనీ మహాలక్ష్మి అంటే ఏమై మీద వృద్ధాలని చూస్తావా? ఇంకెప్పుడైనా ఇలాంటి చెత్త కబుర్లు చెప్పావంటే నిన్ను చాంతారితో బాధేస్తాను. తీసుకోవటండి. కొత్త ఒకే పెట్టాను, పంపిస్తాను, రుచి చూడండి. అలాగే. కొత్త ఒకాయ, అయ్యో ఆవకాయ అంటే నాకు మహా ప్రాణం. అమెరికాలో ఉన్నప్పుడు టోటల్ గా ఆవకాయనే ఫాలో అయ్యేవాడిని. టిఫిన్ లో ఆవకాయ బద్ద, లంచ్ లో ఆవకాయ బద్ద, రాత్రి అయితే డిన్నర్ లో కూడా ఆవకాయ బద్దే. ఏదుంటే అదే తినేవాణ్ణిలే. అమెరికాలో కూడా ఆవకాయ తయారు చేస్తారా అన్నయ్య గారు? అమెరికా పక్కన అనకాపల్లి అనే పల్లెటూరు ఉంది, అక్కడ తయారు చేస్తా. మా మామయ్య గారికి ఎప్పుడు అమెరికా గొడవే. మీరెళ్ళి ఆవకాయ పంపిస్తారంటే. అలాగే పంపిస్తానమ్మా. ఆంటీ గారిని చూస్తుంటే చనిపోయిన మా అమ్మగారు గుర్తొస్తున్నారండి. నాకు మాత్రం అమెరికాలో ఆండ్రూస్ అనే దేవత గుర్తొస్తుంది. అత్తం అలాగే ఉంది. దేవాలయం లాంటి ఇల్లు దొరకడం నిజంగా మన అదృష్టం.